మీ కేబినెట్ మంత్రిగా ఉన్నటువంటి గంటా శ్రీనివాసరావు 1 మినిట్ ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఒక్క నిమిషం రవికుమార్ గారు రవి గారు ఒక్కసారి 2017 లో ఒక్క నిమిషం సార్ రవికుమార్ గారు సిగ్గు ఉందా లేదా అనేది సిగ్గెవర్కు ఉందా లేదా అని మీరు సిగ్గుపడాలి అప్పుడు మీరు కూడా ఎమ్మెల్యేగా చేశారు కాబట్టి ఇది ఏనండి ఒక్క నిమిషం రవికుమార్ గారు 1 మినిట్ రవికుమార్ గారు ఒక్కసారి రవికుమార్ గారు 1 మినిట్ అండి రవికుమార్ గారు 1 మినిట్ 1 మినిట్ रविमार जस्ट होल्ड प्लीज प्लीज वन मिनट वन मिनट प्लीज ओके ओके रविमार मंत्री सिग्गुपड़ा वीडियो विन राष्ट्रीय मुख्यमंत्री गरदा मन की क्रेडिट दिखी वैजाग् नीचे पत्रों आज सरदा दिन चाल सीरियस इमीडियो सप्लाई के पेटा का सागोता दीवरो इन्वाल्व होता है तदेतन इन मूल विधुकते केजील इपू केजील टनल वस्तु मत मत यह रोज चूस रैलवे दीडो पड़कना मुद्दे पड़कना कोई वंदल केजील लेते टन वस्तु अंदर की दींप मंत्री గంటా శ్రీనివాసరావు గారు విశాఖ నుంచి దేశమంతా గంజాయి సప్లై అవుతుందని మాట్లాడారు ఆ సిగ్గుతో తలదించుకొని రాజీనామా చేయాల్సింది ఎవరండి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మీరు కదా ఒక నిమిషం వినండి 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 ఒక నిమిషం మాట్లాడితే లెగిస్తే గంజాయి పడుకుంటే గంజాయి ఇష్టం వచ్చినట్టుగా మీరు విమర్శలు చేస్తున్నారు కదా నేను చెప్తాను దానికి సంబంధించి రాజీనామా చేయాల్సింది ఎవరు ఆ రోజు 2015 లో 683 కేసులు గంజాయికి సంబంధించి నమోదాయి 2016 లో 899 కేసులు 2017 లో 1200 కేసులు 2018 లో 871 కేసులు 2019 లో 997 కేసులు 2020 లో మేము వచ్చిన తర్వాత 1583 2020 లో 1456 మేము వచ్చిన తర్వాత 3 లక్షల కేసులు పట్టుకున్నాం 3 లక్షల కిలోలు గంజాయిని పట్టుకున్నాం మీరు ఉన్నప్పుడు సగం సగం పట్టుకొని సగం సగం మీ నాయకులు అమ్ముకునే వాళ్ళు అటువంటిది ఈ రోజు లేదు కాబట్టి మీ నాయకులు జేబుల్లోకి వెళ్ళటం లేదు కాబట్టి గంజాయి ప్రదేశం అయింది గంజాయి వల్ల మీ ఆదాయం కోల్పోయారు కాబట్టి మీ నాయకులు ఈ రోజు రాష్ట్రంలో గంజాయి వచ్చేస్తుందని దుష్ప్రచారం చేయటం ఈ తెలుగుదేశం వాళ్ళకే తెలియంది రవికుమార్ గారు మీరు మాట్లాడేది ప్రజలు గమనిస్తా ఉన్నారు నేను మాట్లాడేది కూడా గమనిస్తా ఉన్నారు మద్యం గురించి మీకు మాట్లాడేటటువంటి నైతిక హక్కు లేదు ఈ పిచ్చి బ్రాండ్లను చెబుతున్న బ్రాండ్లను తీసుకొచ్చిందే మీరు ఇదే ప్రెసిడెంట్ మెడల్ తీసుకొచ్చింది మీరు ఇదే గవర్నర్ రిజర్వ్ తీసుకొచ్చింది మీరు మీరు ఆ రోజు ఇంటింటికి మద్యం 43,000 బెల్ట్ షాపులు గుడి పక్కన బడి పక్కన ఏర్లై పారించి మద్యాన్ని సాక్షాత్ మంత్రిగా ఉన్నటువంటి జవహర్ గారు బీరుని హెల్త్ డ్రింక్ అని ప్రకటిస్తే ఇంకా మీరు సిగ్గు ఎగ్గు లేకుండా ఈ రోజు మద్యం గురించి మాట్లాడుతూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు అయితే సాయంత్రం కోటర్ పెంచేసుకోవడానికి ఇబ్బందిగా ఉందా తమ్ముళ్ళని ఈ రోజు కూడా మద్యాన్ని సమర్థిస్తూ మాట్లాడుతూ ఉంటే మీకు ఎక్కడొనసారి మాట్లాడేటటువంటి నైతిక హక్కు మీరు చెప్పండి రవికుమార్ గారు సూటిగా అడుగుతున్నా రాజకీయంగా ఎదుర్కొనేటటువంటి మగతనం లేక రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కొనేటటువంటి మగతనం లేక జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యక్తిగతంగా దాడులు చేస్తా ఉన్నారు మానసికంగా జగన్మోహన్ రెడ్డి గారిని దాడి చేస్తా ఉన్నారు పదేళ్లుగా జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేశారు ఒక వ్యక్తిని ఎదుర్కోలేక అక్కడే అర్థమవుతుంది సార్ అన్ని రాజకీయ పార్టీలు ఓకే ఓకే జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేశారు రవికుమార్ గారు ప్లీజ్ ప్లీజ్ వెయిట్ సార్ మీరేంటి మీ క్యారెక్టర్ ఏంటి వెయిట్ వెంకట్ రెడ్డి గారు వాళ్ళ జాతకాలు ఏంటో ఆంధ్రప్రదేశ్ ప్లీజ్ వెయిట్ వెయిట్ వెంకట్ రెడ్డి గారు వెంకట్ రెడ్డి గారు వెయిట్ సత్య గారు వెయిట్ 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 అండి మీ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు మాట్లాడింది పిల్లని ఇచ్చినటువంటి మామ మాట్లాడాడు గాంధీని చంపిన గాచే కంటే నీచుడు నా అల్లుడు చంద్రబాబు నాయుడు ఇంకా మీరు సిగ్గులాగా నా పార్టీలో ఉన్నారు మీరు చెబుతున్నారు మీ పార్టీ అంటారు వెయిట్ ప్లీజ్ సత్య గారు జగన్మోహన్ రెడ్డి గారు వెయిట్ ప్లీజ్ సత్య గారు